ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారుతూ ఉన్నాయి సో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండడంతో జనసేన పార్టీతో పొత్తు దించుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది అయితే ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ ఏపీలో పొత్తులతో లాభం లేదని జనసేనతో పొత్తు కటీఫ్ చేసుకోవాలని సొంతంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసి బలపడాలన్న భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలోని ఏపీలో బీజేపీ జనసేన పొత్తు తెగదెంపులు చేసుకోబోతున్నారని చర్చ జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో పొత్తులతో నష్టపోయామన్న ఆలోచనలో బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల వల్ల చాలా నష్టపోయామని బీజేపీ భావిస్తున్న పరిస్థితి ఉంది అయితే జనసేనతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయకపోవడం బీజేపీ మైనర్ భాగస్వామిగా ఉండాల్సి రావడం వంటి పరిణామాలు జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఇబ్బందిగా మారాయి ముఖ్యమంత్రిని పదవిస్తారనే చేస్తామని ఇతర పార్టీ నేతలను బతిమలాడాల్సిన అవసరం ఏముంది అన్న అభిప్రాయం బీజేపీ అధిష్టానంలోకి వ్యక్తమవుతుంది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన బీజేపీని పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతుంది అయితే ఏపీలో పొత్తులే వద్దని బీజేపీ అధిష్టానం నిర్ణయం అనే క్వశ్చన్ మార్క్తో మనకి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏపీలో పొత్తులతో కాకుండా సింగిల్గానే ముందుకు వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది ఇక అధిష్టానం మాటను సోము వీరరాజు ఇప్పటికే ప్రకటించినప్పటికీ బీజేపీ నేతల్లో మరింత క్లారిటీ రావాల్సి ఉంది జనసేనతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్పై ఒత్తిడి చేయకూడదని నిర్ణయం తీసుకుంది టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లు రాష్ట్ర నాయకత్వం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో ఇక ఏపీలో పొత్తులే వద్దని బీజేపీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే చూసినట్లయితే గతంలో తెలుగుదేశం పార్టీతో పొలమార్లు పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో బీజేపీ ఎదగలేదు అన్న అభిప్రాయం కూడా జాతీయ నాయకత్వంలో ఉంది ఇక ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో భీమవరం నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీ వి మురళీధరన్ మరింత స్పష్టత ఇవ్వనున్నారు పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పార్టీని ముందుకు తీసుకువెళ్లడంపై దృష్టి సారించాలంటూ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది మొత్తంగా భీమవరంలో నిర్వహించే ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ అయితే చేయనున్నారు ఈ మేరకు అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారని పార్టీ వర్గాలలో జోరుగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది మరి భీమవరంలో జరగనున్న సమావేశంలో బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం ఏం చేయనుంది పొత్తులపై విధానం ఏంటి అన్న దానిపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది సో విధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తొందరగా కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే